కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. ఇంకో పక్క సొంత ఇంటి వాళ్ళే పార్టీ పరువు తీస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ లీడర్స్ చేసిన పనికి సర్కార్ బాగానే బుద్ధి చెప్పింది. అసలు ఏం జరిగిందంటే, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కృష్ణారావును, మాజీ ఎంపీ పొంగులేటిని సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా ఉన్నారని వీరిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనంలో వారి అనుచర నేతలతో పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మా వెంటే ఉన్నారు, ఉంటారు కూడా. మేము ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా ఉంటారు అంటూ, అలాగే బీఆర్ఎస్కు ప్రజలు అతి త్వరలో బుద్ధి చెప్తారని అంటూ బీఆర్ఎస్పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ మండిపడ్డారు. అలాగే కొంతకాలం నుంచి పొంగులేటి కూడా ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటూ తన మనసులో ఉన్నదాన్ని బయటికి వెళ్ళగక్తూ ఉన్నారు. వీరి ఆగడాలు ఇక చూడలేక బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కేవలం పార్టీకి విరుద్ధంగా ఉంటున్నారని మాజీ మంత్రి జూపల్లి అండ్ మాజీ ఎంపీ పొంగులేటిని సస్పెండ్ చేశారు.